నమస్కారం. ఏసీటి న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్య అంశాలు. రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన జగనన్న విద్యా కానుక జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు లబ్ధి. జీవీఎంసీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి బొత్స వడా పార్క్ సందర్శన. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం. తాజాగా 190 మందికి సోకిన వైరస్, 4 మృతి. జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఏసీబి దాడులు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం. రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కానుకల వర్షం కురిపిస్తోంది. విద్యార్థులకు ఇప్పటి వరకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కారు తాజాగా విద్యార్థుల చదువులకు భరోసా కల్పించేందుకు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో కూడిన కిట్లను అందజేస్తున్నారు. విశాఖ జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం ప్రారంభం కావడంతో జిల్లాలో జగనన్న విద్యా కానుక కింద ఆయా పాఠశాలల్లో పంపిణీ ప్రారంభమైంది. మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. సోలార్ విద్యుత్, పార్కుల ఆధునీకరణ, బీచ్ రోడ్ విస్తరణ, నగర బ్యూటిఫికేషన్లకు సంబంధించి ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. దీనిలో భాగంగా వడా పార్కులో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కరోనా జోరు కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొంతమేరకు కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వందల సంఖ్యలోనే కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన తగ్గలేదు. తాజాగా జిల్లాలో 190 మందికి ఈ వైరస్ సోకింది. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 4 మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,192కు చేరగా మృతుల సంఖ్య 428కి పెరిగింది. జిల్లాలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 190 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,192కు, మృతుల సంఖ్య 424కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 342 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 48,751 మంది కోలుకున్నారు. ఇంకా 3,013 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఓ చేప చిక్కింది. జిల్లాలోని దేవరాపల్లి ఫారెస్ట్ డివిజన్ సెక్షన్ ఆఫీసర్ రమేష్ కుమార్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దేవరాపల్లి మండలం సమ్మిడి గ్రామానికి చెందిన బి శ్రీను అనే రైతు తన పొలంలో చెట్లు కొట్టుకునేందుకు రమేష్ కుమార్ 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు శ్రీను ఏసీబీని ఆశ్రయించడంతో ట్రాప్ నిర్వహించిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులను స్వాధీనపరుచుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. సబ్బవరంలో ఉండే బి శ్రీను అనే అతను అతను ఇల్లు కట్టుకుంటున్నాడు. దానికి దేవరాపల్లి మండలంలో విలేజ్లోనేమో రైతుల దగ్గర బేగిస చెట్లు కొనుక్కున్నాడు. ఆయన ఇంటికి కన్స్ట్రక్షన్ నిమిత్తం గుడ్ కావాలని అది చెట్లు కట్ చేసిన తర్వాత పర్మిషన్ గురించి అప్లై చేద్దాం అంటున్నాడు. ఈ లోపలేమో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దేవరాపల్లి ఇతని పేరు రమేష్ కుమారు, ఆయన 30వ తారీఖున వాటిని చూసి
అతనికి రెండో తారీఖు ఫోన్ చేసి శ్రీనో అనే అతనికి నీకు మేము కేసు పెడితే లక్షలో ఖర్చు అవుద్ది, అందువలన లంచంగా 10,000 రూపాయలు ఇమ్మని అడిగారు. అప్పటి నుండి అతను నా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉంటే రెగ్యులర్ గాను ఫోన్ చేసి గడిపిస్తా ఉంటే మాకు వచ్చి ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసి అతను డబ్బులు ఇచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వచ్చాం. ఈ లోపల ఫారెన్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కి డబ్బులు ఇచ్చి కాల్చిమని ఇచ్చారు. వాళ్ళ వైఫ్ తీసుకెళ్లి స్టౌన్ మీద పెట్టారు. జస్ట్ ఇలాగా కాల్ డౌన్ స్టార్ట్ అవగానే వాటిని డబ్బులు సీజ్ చేశారు. ఉత్తరాంధ్ర వైపు వాయుగండం దూసుకొస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ మధ్య బంగాళాఖాతంలోనికి ప్రవేశించి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది అతి వేగంగా ప్రయాణిస్తూ ఈ నెల 10న మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా వేగంగా పయనిస్తూ ఈ నెల 11 సాయంత్రానికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకి సమీపంగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏర్పడనున్న వాయుగుండం కారణంగా కోస్తాంధ్రాలో వర్షాలు పెరుగుతాయి. 2 రోజుల పాటు కోస్తాంధ్రాలో ఓ మోస్తరు వర్షాలు పడుతూ అక్కడక్కడ భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదవుతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వర్షాల స్థాయి 11.5 సెంటీమీటర్ల నుంచి 20.5 సెంటీమీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాయలసీమల్లో కూడా ఈ వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి వర్షాల ఉధృతి పెరుగుతుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక కోస్తా మత్స్యకారులు వేటకు వెళ్లరాదు. వెళ్లిన వారు రేపటికల్లా తిరిగి రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పేద విద్యార్థులకు బాసటగా నిలిచేందుకే జగనన్న విద్యా కానుక పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా ప్రదాతగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత చిన్నప్పల నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవి సాంబా, వైకాపా నాయకులు నక్కా కనకరాజు, ఉప్పిలి కనకరాజు, డిఈఓ లింగేశ్వర రెడ్డి, ఎంఈఓ సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి, ఎల్లవేళలో అందరూ కూడా ఆనందంగా చిరునవ్వులతో ఉండాలి అని చెప్పి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం పెడుతున్నారో మనం అందరం కూడా చూసాం. జగనన్న విద్యా కానుక అనేటువంటి కార్యక్రమం ఏ రోజైనా మనం అడిగామమ్మా మా పిల్లలకి యూనిఫామ్లు ఇవ్వండి, బూట్లు ఇవ్వండి, బెల్ట్ ఇవ్వండి, సాక్స్లు ఇవ్వండి అని మనం అడిగామా? అడగకపోయినప్పటికీ కూడా ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ కి ఎక్కడా కూడా తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, వాళ్ళ మనోధైర్యం నింపాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎన్ని కార్యక్రమాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ విద్యా కానుకలో భాగంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి 3 జతలు యూనిఫామ్ ఇస్తారు. అంతేకాకుండా ఒక స్కూల్ బ్యాగ్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్లు, 1 బెల్ట్, పాఠ్య పుస్తకాలు, నోట్స్ పుస్తకాలు ఇవన్నీ కూడా మరి విద్యార్థులందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ ఎవరో అడగకపోయినా సరే పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకోవాలి, ఒక డిసిప్లిన్ అనేటువంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి అని చెప్పి ఈ కార్యక్రమాలు పెడుతున్నారు. మీరు ఫీజులు కట్టి చదివించుకోవడం కాదు, సంవత్సరానికి 15,000 రూపాయలు లెక్క 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు నేను మీకు ఇస్తాను, మీ పిల్లల్ని చదివించుకోండి అని చెప్పేటువంటి గొప్ప ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విశాఖలో విద్యార్థులకు కిట్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిన్నవాల్తేరు మున్సిపల్ స్కూల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ జి సృజన ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సృజనలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువు కావాలనే ఉద్దేశంతో
క్రింది స్థాయి నుండి పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న విద్యా వ్యవస్థలోని మార్పుల్లో భాగంగా నాడు నేడుతో పాటు జగనన్న విద్యా కానుకని ఈరోజు మనం పిల్లలందరికీ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసే విధంగా ఒక గుర్తింపు ప్రతి స్కూల్కి వెళ్ళే స్టూడెంట్కి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని నడుపుతున్నారు, ఒక గౌరవప్రదమైన విద్యా సంస్థకి వెళ్తున్నారు అనే విషయం ప్రస్ఫుటంగా కనిపించే విధంగా ఏ విధంగా అయితే నాడు నేడులో భాగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారో అదేవిధంగా విద్యా కానుకలో భాగంగా పిల్లలకి కావాల్సిన వసతులు అవి నోట్బుక్స్ రూపంలో కావచ్చు, వర్క్ బుక్స్ రూపంలో కావచ్చు, లేదా వారు ధరిస్తున్న యూనిఫామ్, షూజు, బెల్టులో కావచ్చు, సాక్స్లో కావచ్చు, అంటే చిన్న విషయాన్ని కూడా అది చిన్న విషయం అని చెప్పి వదిలేయకుండా ఒక స్టూడెంట్కి గౌరవప్రదంగా ఉండే విధంగా వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు మనం ఏ స్కూల్ కంటే మనం తక్కువ కాదు అనే కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ప్రతి స్టూడెంట్కి అందజేస్తున్న ఈ విద్యా కానుక అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఒకే విజ్ఞాపన ఏమిటంటే ఇవి ఇస్తున్నవన్నీ కూడా పిల్లలకి పూర్తిగా ఉపయోగపడేటట్టు వారి చేత వాడించి ధరింపజేసి స్కూల్కి పంపించాలి అని, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇది ఒక ఐడెంటిటీ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే భాగంలో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా వారితో ధరింపజేసే స్కూల్కి పంపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతా ఉంది. పేద ధనికం తేడా లేకుండా పిల్లలందరూ కూడా ఉన్నతమైన చదువు చదువుకోవాలి, మరి ఒక ఉన్నతమైనటువంటి జాబ్ సంపాదించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్గా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు తల్లిదండ్రులతో పాటు మేమందరం కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్ కంటే కూడా తలదన్నే విధంగా ఉండాలి, ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి పదవులు నడవాలంటే విద్య తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని పిల్లలందరూ కూడా ఇవాళ ఆ తల్లిదండ్రులకు ఒకటే మేమందరికి మా కోరిక, ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా జగనన్న విద్యా కానుకలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సంవత్సరం పాటు మీరు ఇచ్చిన యూనిఫామ్స్ అయితేనేమి చూసి అన్నీ కూడా నీట్గా తయారు చేసి పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి అందరూ కూడా జగనన్న ఇచ్చినట్టు ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 35వ వార్డులో ఘనంగా ప్రారంభమైంది. వార్డు పరిధి పూర్ణ మార్కెట్ ప్రసాద్ గార్డెన్స్లో గల శ్రీ గణేశ్వర ప్రాథమిక పాఠశాలలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఈ పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. ఇటీవల పార్టీలోనికి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. అంటే ఈ గవర్నెన్స్లోని ఒక సీ చేంజ్ తీసుకొచ్చారని చెప్పాను మీకు గతంలో కూడా. అంటే సముద్రం అంత చేంజ్ కనిపిస్తుంది. గతంలో ఉండే సీఎంలకి, గతంలో ఉండే ప్రతిపక్ష నాయకులకి అసలు అందని విధంగా ఎదిగిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ఆ పూర్ కోసమే తీసుకెళ్తున్నారు డబ్బులు. రూపాయి కూడా నా బడ్జెట్లో ఉండే ఆ పేదవాడి దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నారు. 650 కోట్ల రూపాయలు ఈ యొక్క బుక్స్కి, షూస్కి, యూనిఫామ్స్కి, ఈ రకమైన ఎప్పుడైనా ఖర్చు చూసామా? 43 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు ఏమో బుక్స్ వెళ్ళిపోతున్నాయి. తర్వాత వీళ్ళేంటంటే రాబోయే రోజుల్లోనే ఇంకా వాళ్ళకి ఒక ట్యూషన్ మా అవసరం లేదు, టీచర్లు అవసరం లేదు. టీచర్ కూడా ఇంతకుముందు బాగా చెప్పే టీచర్ ఉంటే ఆ పిల్లలు బాగా అభివృద్ధికి వచ్చేవారు. ఇప్పుడు ఆ రకంగా అసలు లేదు. బుక్లోనే టీచర్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, బుక్లో టీచర్. ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో ఏమైందంటే కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలోని, ఎంసీఏ కాలేజీని, ఎంబీఏ కాలేజీలని, ఎంబీఏబీఎస్, ఫార్మసీ, అలాగే వేరియస్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే, అంటే చూడండి 15 సంవత్సరాలు అయింది కదా టెన్యూర్ అంతా కూడా. ఆ స్థాయి అప్పుడు పిల్లలు ఏమో ఇప్పుడు ఏంటంటే కొంతమంది సీఈఓస్గా తయారన్నమాట. ఎంప్లాయీ అవుతాయే మా అబ్బాయి బాగుంటాడని చెప్పేసి ఆశించిన తల్లులు ఆ కుర్రాడు ఎంప్లాయర్ అయిపోయాడు, ఉద్యోగాలే ఇస్తున్నాడు అన్నమాట ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. జగనన్న విద్యా కానుక అని చెప్పేసి మన రాష్ట్ర ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన జగన్ విద్యా కానుకకి ఈ ఒక వార్డులో 4 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 4 స్కూళ్ళు కూడా ఫస్ట్ మొట్టమొదటి స్కూల్గా గణేశ్వర పాఠశాల, 2వ స్కూలు మార్కెట్ వార్డు ఓల్డ్ ప్రైమరీ స్కూలు, 3వ స్కూలు మార్కెట్ వార్డు న్యూ ప్రైమరీ స్కూలు,
నాలుగో స్కూలు సీబీఎం హైస్కూల్ గా గుర్తింపన్న మా వార్డులో నాలుగో హైస్కూల్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన విద్యా దీవెన కానుకల పుస్తకాలు అలాగే షూలు సాక్సులు బెల్ట్ బ్యాగ్ అందరికీ కిట్లు ఇవ్వడం రావడం జరిగింది. ఈ వచ్చిన శుభ సందర్భంగా ఈ యొక్క గణేష్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన దక్షిణాయనవర్గం గౌరవనీయులు శాసనసభ్యులైన మన ఎమ్మెల్యే వాసుల గణేష్ కుమార్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ జగన్ విద్యా కానుక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 29వ వార్డులో ప్రారంభమైంది. వార్డు పరిధి దండు బజార్ ఎంవీడిఎం స్కూల్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు ఈ విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతోంది అంటూ కితాబిచ్చారు. దివంగత మహానేత వైఎస్ఆర్ బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణ, వార్డు అధ్యక్షులు వాసు, గొలగండ్ రవీశ్వరరావు, కండిపల్లి సతీష్, కనకల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కిట్ కిట్ కొనుక్కోవాలంటే సుమారు 3000 నుంచి 4000 రూపాయలు అవుతుంది అన్నమాట. ఆ కిట్ ని ఈరోజు ఏమో అందిస్తూ ఉన్నారు. ఈ కోవిడ్ రోజుల్లో ఏమో చాలా మందికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఓకే, ఏ ప్రభుత్వాలైనా సరే కోవిడ్ మీద చూసేస్తారు. మేం చేయగలుగుతాం ఆర్థికంగా దెబ్బతిన్నది, బడ్జెట్ బాగాలేదు రాష్ట్రానికి అని ఈ మాట వేసేసి తప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆ రకంగా చెప్పి అందుకే చేయలేకపోతున్నాడు. అసలు మీరేం అనుకోరు, ఎందుకు అనుకోరండి? కష్టం ఉంది, మన ఇంత కష్టం తెలియజారు. సంసారం పెట్టి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఆ సంసారం ఎంత కష్టపడింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ సంసారం పెడుతూ ఉన్నారు. సో ఆ కష్టాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారని చెప్పేసి అని ఉండలే వదలలే లేదు. ఆ కష్టాన్ని ఇంకా కష్టపడి ఏమో ఆర్థికంగా నిలబెడతాను ఈ రాష్ట్రాన్ని, మా అమ్మ చెల్లెలు మాత్రం కష్టం తెలియకూడదు అని చెప్పేసి ఈరోజు అన్ని పరిపాలన చేస్తా ఉన్నారు అన్నమాట. గాజువాక హైస్కూల్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని గాజువాక హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు ఓ వరమని అన్నారు. పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలంటే ఆ అడ్మిషన్ ఫీజులు మరి బొయ్యి మొయ్యలేనంత భారం గతిలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లోనూ చదివించుకునే పరిస్థితి మరి అలాంటి పరిస్థితి నుంచి ఈవేళ మనల్ని గట్టెక్కించడానికి ప్రైవేట్ స్కూల్ కన్నా మిన్నగా ఈవేళ గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేయాలా? పేదల గురించి ఈ ప్రభుత్వం ఉంది, ఇది పేదల ప్రభుత్వం. కంపల్సరిగా ప్రతి పిల్లోడిని చదివించే బాధ్యత నర్సరీ కానించి పీజీ వరకు జగన్మోహన్. దళిత పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచిత కార్పొరేట్ విద్యకు విఘాతం కలిగించే జీవోను జగన్మోహన్ రెడ్డి సర్కారు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన ఎస్సీ పేద విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చ విజయ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎస్సీ పేద విద్యార్థులకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కుదిస్తూ జగన్మోహన్ రెడ్డి సర్కారు జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, మరి ఆ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా కార్పొరేట్ స్కూల్స్లో 10% దళిత వెనకబడినటువంటి వర్గాలు మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి 10% ఒక్కొక్క క్లాస్లో 8 నుంచి 10 మంది వరకు ఉచిత విద్య అందించాలన్నటువంటి ఒక స్కీమ్ ఇది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 32,800 మంది దళిత విద్యార్థులు విద్యను దూరం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఈరోజు
మీ పిల్లలు ఇతర దేశాల్లో చదువుకోవాలా? మా పిల్లలకు విద్య లేకుండా చేస్తారా? కొనసాగే శిరోమండనాలు, మానభంగాలు, మర్డర్లు అంటే అదే తరహాలో వీళ్ళని అణిచేద్దాం అన్నటువంటి ఒకే ఒక ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ జిల్లాలో దళిత విద్యార్థి తల్లిదండ్రులకి పిలుపునిస్తా ఉన్నాం. రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం విశాఖ జిల్లా దళిత విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం దగ్గర జీవీఎంసీ ఆధ్వర్యం ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థలంలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. స్థానిక పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలను సచివాలయ కార్యాలయంగా మార్పు చేసే యోచనను విరమించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు బర్మా క్యాంపులో గల పాఠశాల భవనం వద్ద భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఓవైపు విద్యా కానుక, విద్యా దీవెన అంటూ మరోవైపు పాఠశాలను తొలగించే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గణకల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇక్కడ ఉన్న స్థలంలో ఒక పాడు పడిపోయిన స్కూలు పరిస్థితిని చూసి తప్పనిసరిగా దీన్ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో, అది ప్రైవేటు సైటు అయినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులకి ఒక వినతి పత్రంతో పాటు రాతపూర్వకంగా వారికి జీవీఎంసీ వారికి ఈ స్థలం అప్పచెప్తే, జీవీఎంసీ కమిషనర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్న తర్వాత మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పిన పెదప మేము ఈ వరల్డ్ రౌండ్ టేబుల్లో వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్వచ్ఛంద సంస్థ, విశాఖపట్నంలో ఉన్న వారి అందరూ కూడా వాళ్ళు యంగ్స్టర్స్, డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు పనులు చేసుకుంటూ వాళ్ళు సొంత డబ్బులు వేసి సుమారు 45 లక్షల రూపాయలతోటి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పడానికి స్కూలు ఉండాలి ఈ ఏరియాలో, ఉన్న స్కూలు సరిపోవటం లేదు ఈ అని చెప్పి ఇక్కడ ఒక అద్భుతమైన స్కూలు నిర్మించడం జరిగింది. గ్రామ సచివాలయాల కింద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము నియమ నిబంధనల ప్రకారము తీసేసుకుంది బలవంతంగా, ప్రజలకి అందుబాటులో లేకుండా కూడా తీసేసుకుని ఆఖరికి స్కూల్ని కూడా ఆఫీస్ కనో లేకపోతే గ్రామ సచివాలయం కనో చెప్పి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్న జీవీఎంసీ అధికారుల వైఖరిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎడ్యుకేషన్ కోసం ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే గారు అనకూడదు కానీ ఈ స్లమ్ ఏరియాలో ముఖ్యంగా మాకు అనకూడదు కానీ ఎక్కడా కూడా స్కూల్స్ సౌకర్యం పూర్తిగా లేకపోతే అటు కప్రాడ వైపు గారి చక్కగా అనకూడదు కానీ దాన్ని డెవలప్ చేసి అలాగే ఈ రెండు వార్డులకు సంబంధించింది ఏదైతే ఈ సరస్వతి విద్యాలయం ఉండేదో సరిగా లేకపోతే సార్ విన్నపం ద్వారా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది చక్కటి అవకాశం కల్పించిన తర్వాత కూడా ఈరోజు ఆఫీసులకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నది చాలా దౌర్భాగ్యం. కాబట్టి ముఖ్యంగా మేము యువత అందరం కూడా కోరుకునేది ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఏదైతే ఉందో కంపల్సరీ దాన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయకుండా ఆఫీసులకు ఇవ్వద్దని కోరుచున్నాం అందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 42వ వార్డులో ప్రారంభమైంది. వార్డు పరిధి న్యూ కాలనీ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ల లీలావతి ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల శ్రీను మాట్లాడుతూ, రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పాలన కొనసాగుతోందంటూ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు నాయకులు జుబేర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. పకడబందిగా జగన్ గారి ప్రభుత్వం వచ్చిందంట జగనన్న గారు ఈ యొక్క కార్యక్రమం పెట్టి పెద్దల ఇంట్లో పిల్లలైతే ఒక మంచి బట్టలు వేసుకోవచ్చు, చిన్నారు ఇంట్లో పిల్లలైతే వేరే డ్రెస్ వేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకే డ్రెస్ ఇచ్చి ఒకే షూ, ఒకే బెల్ట్, ఒకే టై, ఒకే మాస్క్ అనే కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమం జగనన్న గారు ప్రవేశపెట్టారు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన తల్లిదండ్రులు మేమే ఉన్నాం, మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఒట్టకెళ్ళినా నా ట్రైన్ ఎక్కినా నా పక్కన కూర్చున్నాను ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడడం అర్థం అవ్వదు. కార్యక్రమం తీసుకొచ్చి ఈ రోజు మనం ఒక యాత్రకి వెళ్ళాలంటే మన ఆంధ్రప్రదేశ్ తప్పి తెలుగు మాట్లాడతారు, బయట ఎక్కడికి వెళ్ళిన సరే ఇంగ్లీష్ అనేది హిందీ అనేది మాట్లాడతారు. అదే కాకుండా మన పిల్లలు ఈ రోజు ఇది హిందీ ఇంగ్లీష్ కానీ వచ్చి ఉంటే మన పిల్లలకి ఇంట్లో కూర్చుంటే చాలు ఒక పాటికి 30,000 రూపాయలు సారీ ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా జగనన్న గారు ఒక మంచి తీర్చిదిద్దడం జరిగింది. మరి దాన్ని అందరూ సహకరించుకొని దాన్ని అందరూ మనం సద్వినియోగం చేసుకొని తగ్గిన పిల్లలకు కూడా తెలియని వాళ్ళు కూడా తెలియజేసి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ కి ఎటువంటి
ఎటువంటి తప్పు కాదు. ఇక్కడ విద్య చెప్పే ఉపాధ్యాయులు కూడా మెరుగైన ఉపాధ్యాయులు, మంచి విద్యాభ్యాసం చేసిన వాళ్ళకి. జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 32 వార్డులో ఘనంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, వార్డు అధ్యక్షుడు కార్పొరేటర్ అభ్యర్థి మూలే రామరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. వార్డు పరిధిలోని రైల్వే క్వార్టర్స్లో గల రైల్వే హైస్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపేట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తండ్రి స్వర్గీయ వైఎస్ఆర్ బాటలో తనయుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 650 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ యొక్క కిట్స్ ని సుమారు 43 లక్షల మంది విద్యార్థులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే స్కూల్స్ అన్ని కూడా, మీలాంటి స్కూల్స్ మొత్తం 45,000 స్కూల్స్ ఉన్నాయి, మీకు తెలుసో తెలీదు. 45,000 స్కూల్స్ లోని ఈ రోజు ఒక పండగ వాతావరణం తీసుకుని వచ్చారన్నమాట. అమ్మ నాన్న వచ్చి ఆ బుక్స్ అందుకొని ఆ కళ్ళల్లో ఆనందం ఈ రోజు నేను చూస్తాను అనమాట. ఈ 10 స్కూల్స్ లో నేను చేసిన ప్రోగ్రామ్స్ లో అనమాట. మన వైఎస్ జగనన్న గారు విద్యా కానుక అయినటువంటి ప్రోగ్రామ్ మన స్టేట్ వైడ్ అది కండక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా 42 లక్షల పైచీలకు స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. ఎందువలన అంటే ఆయన అంటే అమ్మఒడి కాడి నుంచి విద్యా దీవెన, విద్యా వసతి, ఈ కిట్స్, ఇవన్నీ కూడా బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్, ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 26 వార్డులో ఘనంగా ప్రారంభమైంది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో లలితానగర్ జ్ఞాన నికేతన్ హైస్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపేట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాష్ట్రం అంతా ఒక పండగ దినం, ఒక సుదినం. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనన్న విద్యా కానుక అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సుమారు పైచీలకు ఒక 45 లక్షల మందికి పైగా ఈరోజు విద్యా కానుక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 26వ వార్డులో జ్ఞాన నికేతన్ స్కూల్, జీవీఎంసీ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ వాటిల్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని వచ్చి పేద ప్రజలు ఎంతోమంది చదువుకొని ప్రతి ఇంట్లో విద్య ఉండాలి, విద్య ఉంటేనే ఒక డార్క్నెస్ పోవాలంటే ఒక వెలుగు రావాలి, ఒక విద్య అనే వెలుగు ప్రతి ఇంట్లో నింపాలి, వాళ్ళ ద్వారా కుటుంబానికి ఒక వెలుగును తీసుకురావాలి, ఒక సమాజానికి ఒక వెలుగును తీసుకురావాలనే ఒక మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా కానుక అలాగే అమ్మఒడి పిల్లలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది అమ్మఒడి ఈ విద్యా కానుక మధ్యాహ్న భోజనం పిల్లల గురించి ఆయన ఎక్కువ ఆలోచించే పరిస్థితి ఉంది. విద్యా కానుక అందజేసినందుకు సీఎం గారు పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప కానుకని ఏ చీఫ్ మినిస్టర్ అందజేయలేదు. సో ఇలాంటి కానుక ఫస్ట్ టైం అందజేస్తున్నారు. ఇంతవరకు ఏంటంటే బుక్స్ ఇవ్వడము లేకపోతే బట్టలు ఇవ్వడం అన్నది ఓన్లీ జీవీఎంసీ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్ వరకే ఉండేవి. ఇప్పుడు ఇలాగ ఎయిడెడ్ స్కూల్స్కి కూడా ఇవ్వడము, మమ్మల్ని కూడా ఆదరించడం అన్నది మొట్టమొదటిసారి జరిగింది. అలాగే అన్నిటికన్నా గొప్ప పథకం ఏంటంటే వీళ్ళ ఆనందంలో ఇంకో భాగం అమ్మఒడి కూడానండి. సో ఈ రెండు యాడ్ అయ్యేటడికి పిల్లల్లోని అలాగే ఫ్యామిలీస్లోని మంచి ఆనందం అన్నది కలిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. జగనన్న విద్యా కానుక పథకం స్థానిక 33వ వార్డులో ఘనంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైంది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పచ్చరపల్లి లక్ష్మి అధ్యక్షతన వెంకటేశ్వర మెట్ట ఎంజీఎం హైస్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపేట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో రాము, గోపి తదితరులు పాల్గొన్నారు. వారి ఆశీస్సులు ఏమో నిండైన ఆశీస్సులు ఈ కిట్ ద్వారా మీ అందరికి కూడా పంపించారు. 10th క్లాస్ పిల్లలు మంచి బాగా చదువుకొని మంచి భవిష్యత్తులోకి రావాలని చెప్పేసి టోటల్ గా 1వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు కూడా పిల్లలందరికీ కూడా ఈ యొక్క కిట్ ఈ రోజు ఏమో రాష్ట్రంలోని సుమారు 43 లక్షల మంది విద్యార్థులకి ఈ రోజు అందిస్తున్నారు అన్నమాట. మన రాష్ట్రంలో ఇలాంటి స్కూల్స్ 45,000 ఉన్నాయి.
ఒకటి కాదు రెండు 45,000. ఈ 45,000 స్కూల్లో కూడా ఈరోజు పండగ వాతావరణం తీసుకుని వచ్చారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, ఒక బ్యాగ్, అలానే ఒక మంచి లెదర్ షూస్, టై, అలానే బెల్ట్, సాక్స్ లు రెండు జతలు, మాస్కులు అన్నీ కూడా సమస్తం అంతా కూడా మీకేమో. మాజీ కార్పొరేటర్ కంపా హనోక్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 45వ వార్డులో రక్తదాన శిబిరం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు పైడి రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు మజ్జి నోకరాజు పేదలకు పండ్లు పంపిణీ నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరంలో స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనోకన్న శుభదినంగా మేము భావిస్తూ 45వ వార్డు జన్మదినము శుభాకాంక్షలు తెలియపరుచుతుంటూ మరి అలాగే మా వార్డు కార్యకర్తలు మహిళలు వైఎస్ఆర్ అభిమానులు అలాగే అనోక్ అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి హాజరయ్యి ఈ పండగ ఆయన బర్త్డే మా పండగగా జరుపుకుంటూ మరి ఈ సందర్భంగా ఆయను ఆయన కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఆయను ఆయు ఆరోగ్యాలతో ఉంటూ ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన సర్వీసు ఆయన సేవలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీ మా కేడర్ అంతా ఆయన అడుగుజాడుల్లో ఆయన అనకతలో ఎప్పుడు అండదండలుగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది. శ్రీ కంపా హనోక్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిగాన ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ యొక్క 45వ వార్డు సీనియర్ నాయకులైన వైరావన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మొత్తం ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు వైఎస్ఆర్ అభిమానులు హనోక్ గారు అభిమానులు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడమే కాదు రాత్రి నిన్న మొన్న నుంచి చాలా నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కువ అట్టహాసంగా జరగడం కారణం ఇక్కడ ఉన్న అందరూ సహాయ సహకారంతో జరిగేయండి. ఈ యొక్క వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం అలాగే బ్లడ్ డొనేట్ కార్యక్రమం అలాగే మధ్యాహ్నం ప్రియదర్శన్ దీంట్లోని వృద్ధులకు ఉచిత భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం మా హనోక్ గారు వాళ్ళు అన్నయ్య గారు అయినా ఆయన హఠాత్ మరణం చెందడం వల్ల ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము అందరం ఆపవేసి వచ్చింది. దానివలన స్థానిక 39వ వార్డు వైసీపీ మైనారిటీ నేత మహమ్మద్ షాదిక్ పేద విద్యార్థికి నగదు ప్రోత్సాహం అందించారు. వంటంలోని కోటవీధి ప్రాంతానికి చెందిన సోనీ అనే విద్యార్థి కాలేజీ చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఈ విషయం తెలుసుకున్న సాదిక్ స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో విద్యార్థినికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ కుమార్ సాదిక్ ను అభినందించారు. ఏదైతే ఉందో దీని గురించి చెప్పాలంటే జగన్ గారు విషయం చెప్తారు. చాలా మంది ప్రతి వస్తువుని చూసే ఒక విధానం ఉంటుంది అని చెప్పేసి ఒక ఇంట్లో ఒక పిల్లాడు చదువుకుంటే అలా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పారు. అయితే జగన్ గారు ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు మన పెరట్లో అయినా మన వాకిట్లో అయినా ఒక మొక్కని వేస్తే ఆ మొక్కని మనం చూసుకుంటేనే అది చెట్టు అవుతుంది. దాన్ని చూసుకోకపోతే దాన్ని ప్రాపర్ గా గైడెన్స్ చేసుకోకపోతే దానికి కావాల్సిన నీళ్లు వాతావరణం అన్ని కల్పిస్తేనే అదొక చెట్టు అవుతుంది అని చెప్పేసి క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. ఈ బుక్స్ అయినా అమ్మఒడైనా చాలా మంది ఏం చేస్తారు, చాలా మంది అవగాహన లేని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఫ్రీగా 15,000 రూపీస్ ఇచ్చేస్తున్నారు, ఫ్రీగా బుక్స్ ఇచ్చేస్తున్నారు, పిల్లల్ని లేకపోతే తల్లిదండ్రుల్ని సోమరిపోతులు చేస్తారని చెప్పేసి అవగాహన లేని వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ ఒక విజన్ తో ఉన్న లీడర్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఘనంగా ప్రారంభమైన జగనన్న విద్యా కానుక జిల్లాలో 3,17,202 మంది విద్యార్థులకు లబ్ధి. జీవీఎంసీ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి బొత్స వుడా పార్క్ సందర్శన. జిల్లాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, తాజాగా 190 మందికి సోకిన వైరస్, 4 మృతి. జిల్లాలో గుబులు పుట్టిస్తున్న ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్.
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం, రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.